ఈయన సిస్టర్స్ నివేదిత స్కూల్లో పనిచేస్తున్నారు. మన భారత ప్రైమ్ మినిస్టర్స్ ఇప్పటి వరకు ఎంతమంది ఉన్నారు, తర్వాత సెవెన్ వండర్స్, వీళ్ళందరికీ సంబంధించి నెయిల్ పెయింటింగ్ చేశారు, 100 అబౌ ఒక కళాఖండాలు తయారు చేశారు. అసలు ఆలోచన ఎలా వచ్చింది, ఒక నల్గొండ జిల్లాలో ఒక మారుమూల గ్రామంలో ఉండి ఈ స్థాయికి వచ్చి 100 పైగా పెట్టి ఒక నెయిల్ మ్యూజియం పెట్టాలనే ఆయన ఆలోచనలో ఉన్నారు, ఆలోచన ఎలా వచ్చింది, ఎలా ఇంప్లిమెంట్ చేయబోతున్నారు, ప్లస్ ఒక నెయిల్ ఫ్రేమ్ చేయడానికి ఎంత టైం పడుతుంది, ఇప్పటి వరకు ఎంత ప్రైమ్ మినిస్టర్స్ ఇచ్చారు, ఏదైనా ఎగ్జిబిషన్స్ పెట్టారా, దానికి సంబంధించి మాట్లాడాల్సిందో కోరుతున్నాను. నా పేరు ఎం.నరహరి, నాది నల్గొండ డిస్ట్రిక్ట్ పొలిటికల్ విలేజ్. మా ఫాదర్ వీవర్, మొగ్గం వేస్తానండి, బట్టలు తయారు చేస్తాను. సో నేను చిన్నప్పటి నుంచి మా ఫాదర్ కూడా ఆర్టిస్టు, మా బ్రదర్ కూడా ఆర్టిస్టు. సో వాళ్ళ ద్వారా నేను డ్రాయింగ్ ఫీల్డ్లోకి వచ్చాను. ఫస్ట్ బీఎఫ్ఏ డ్రాయింగ్ లోయర్ హైయర్ అయిపోయింది, తర్వాత బీఎఫ్ఏ కంప్లీట్ చేశాను. ఆ తర్వాత బీఎఫ్ఏ చేసేటప్పుడు నాకు నేల్స్ పెంచడం అలవాటు నాకు, అంటే అప్పుడు ఒకే నేల్ పెంచుకోండి. అలాగా కొద్ది కొద్దిగా నేల్స్ పెంచిన కొద్దీ నాకు కావాల్సింది అందరు పెయింటింగ్ చేస్తున్నారు. సో మనకు డిఫరెంట్ టైప్ ఒక పెయింటింగ్ వేయాలి, అందరి దృష్టిలో పడాలి, ఒక యూనిక్ థీమ్, ఒక యూనిక్ థీమ్ ఉండాలని చెప్పేసి. అంటే ఒక మనం ఒక స్పెషల్ మనం తయారు చేస్తే మనది కేంద్రం చూస్తారు, ఏదైనా వాళ్ళు ఏ పని చేసినా కానీ ఎవరైనా కానీ ఒక స్పెషలైజేషన్ ఉండాలని చెప్పేసి నేల్స్ పెంచుకుంటూ ఒక 1991లో ఒక 3 పెయింటింగ్ చేశాను, చార్మినార్, తర్వాత నెహ్రూ, తర్వాత సీతారామరాజు, ఈ 3 పెయింటింగ్ చేశాను. అప్పట్లో అది న్యూస్లో దొరైంది. సో అదొక ఎంకరేజ్మెంట్ అయిపోయింది నాకు. సో అప్పటి నుంచి నేల్స్ పెంచుకుంటూ ఇప్పటికీ ఒక 100 నేల్స్ పెంచానండి నేను. 100 నేల్స్ పెంచాను, 100 నేల్స్ 25 ఇయర్స్ పట్టింది నాకు. 25 ఇయర్స్ నుంచి అంటే ఒక 100 నేల్స్ మీద పెయింటింగ్ వేయడానికి 25 ఇయర్స్ వెయిట్ చేయాల్సి వచ్చింది. సో అంత ఓపికగా సరే చేద్దాం చేద్దాం అని ఒక ఓపికగా చేసుకుంటూ ఒక రికార్డ్ చేయాలని చెప్పేసి ప్రస్తుతానికి నాకు ఒక 9 రికార్డ్స్ వచ్చాయి, ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్, తర్వాత స్టాక్ బుక్ ఆఫ్ రికార్డ్స్. సో ఈ విధంగా ఒక 9 రికార్డ్స్ వచ్చాయి. నేను గిన్నీస్ కూడా ట్రై చేస్తూ ఉన్నాను. అట్లాగే ప్రస్తుతానికి ఇంతవరకు ఎంతమంది అయితే ప్రైమ్ మినిస్టర్స్ ఉన్నారో అందరు పెయింటింగ్ చేశాను. సేవ్ లైఫ్, అంటే సేవ్ చైల్డ్ లైఫ్, సేవ్ వాటర్, సేవ్ పవర్ అండ్ సేవ్ నేచర్, ఇలాంటి సంబంధించిన పెయింటింగ్ చేశాను. మన పెద్ద పెద్ద లీడర్స్, అంటే నేషనల్ లీడర్స్, ఇంటర్నేషనల్ లీడర్స్, ఆ టైప్ పెయింటింగ్ కూడా వేశాను. సో ఈ ఆలోచన నాకు ముందుగా పెయింటింగ్ చేయాలి, నేల్స్ మీదనే పెయింటింగ్ చేయాలి అనే ఉద్దేశం ఏం లేదు. ప్రస్తుతం అప్పుడు మామూలుగా పెయింటింగ్ మామూలుగా చేస్తుంది. సో నేను నాకు ఒక హాబీ ఉంది కాబట్టి దీంట్లో ఈ రూట్లో పోతే బాగుంటుంది అనే ఉద్దేశంతో ఈ రూట్లోకి వచ్చేసి ఈ టైప్ ఇంతవరకు నేల్స్ పెంచి ఒక రికార్డ్ స్థాయికి వరకు తీసుకొచ్చాను. ఈ విధంగా నాకు ఎంకరేజ్ చేసిన మన శ్రీధర్ గారికి ధన్యవాదాలు.